నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చైనాలో మరో కొత్త వైరస్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్న నిపుణులు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం అని తెలిపిన పవన్ కళ్యాణ్. వీలైనంత త్వరగా పూర్తి చేయండి, సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక లేఖ. మెదడు సంబంధిత వ్యాధులను కలగజేసే మరో కొత్త వైరస్ చైనాలో వెలుగు చూసింది. చైనాలోని జిన్జౌ ప్రావిన్స్ లో 2019లోనే బయటపడిన ఈ వైరస్ ను వెట్లాండ్ వైరస్ గా పేర్కొంటున్నారు. వెట్లాండ్ లోని ఓ పార్కును సందర్శించిన వ్యక్తికి ఈ వైరస్ మొదటిసారి సోకినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మంగోలియాలోని వెస్ట్లాండ్ పార్క్ లో కీటకం బారిన పడిన వ్యక్తి తీవ్రమైన జ్వరం, శరీర అవయవాలు పనిచేయకపోవడం వంటి లక్షణాలతో దవాఖానలో చేరాడని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ పత్రిక ఈ నెల 4న ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ తర్వాత ఆ పార్క్ ను సందర్శించిన వారు లేదా అవే వ్యాధి లక్షణాలున్న వారిని పరీక్షించగా మరో 17 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు ఆ పత్రిక తెలిపింది. వైరస్ సోకిన వారందరికీ ఒకే విధమైన లక్షణాలు లేవని వైద్య నిపుణులు పేర్కొన్నారు. చాలా మందిలో జ్వరం, అలసట, కండ్లు తిరగటం, తలనొప్పి, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, నరాల బలహీనత వంటి లక్షణాలు కనిపించాయని తెలిపారు. కొందరి శరీరంపై చిన్నగా, గుండ్రంగా, ఎరుపు లేదా ఉదారంగులో మచ్చలు వచ్చాయని పేర్కొన్నారు. ఒక రోగి అత్యంత అరుదైన మెదడు సంబంధిత నరాల బలహీనత కనిపించిందని తెలిపారు. తమ అధ్యయనంలో 12 RNA వైరస్ ను గొర్రెలు, గుర్రాలు, పందుల్లో కూడా కనుగొన్నామని పేర్కొన్నారు. తెలంగాణలో సంచలనంగా మారిన హైడ్రాపై ఏపీలోనూ చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైడ్రా లాంటి సంస్థను తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ కట్టడాల విషయంలో కొందరు తెలియకుండా తప్పు చేసి ఉండొచ్చని, నోటీసులు ఇచ్చాక పునరావాసం కల్పించాలన్నది తమ వ్యక్తిగత అభిప్రాయం అన్నారు పవన్ కళ్యాణ్. కొందరు వ్యక్తులు కబ్జాలు తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, భాగస్వాములతో మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయన్ని తెలియజేశాకే వాళ్లకు నోటీసులు ఇచ్చి వాళ్లకు పునరావాసం చేసిన తర్వాతే కూల్చివేతల విషయంలో ముందుకెళ్ళాలి. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయమని పవన్ కళ్యాణ్ తెలిపారు. బుడమేరుకి మన విజయవాడకి శాపంగా మార్చేసిన ఇవన్నీ. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇల్లు, ఆ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించారు. తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ఫుల్ డ్రైన్స్ లేకపోవటం, వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది. ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినా కానీ వీళ్ళు వాళ్ళ హైడ్రా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్, కొన్ని 100 చెరువులు ఉన్న ప్రాంతాన్ని, లోతట్టు ప్రాంతాలని, ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక 20 ఇయర్స్గా 30 ఇయర్స్గా ఏం లేదు, వరద లేదు, నీళ్లు లేవు అని చెప్పి ఇల్లు కట్టేయడం జరిగింది అక్కడ కూడా. అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, అలాగే ప్రత్యేక తెలంగాణ కావచ్చు, అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడి నుంచి సహజ స్థితిలో అది
ఆ వాగులు వంకలు నించాలి, సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం లేదంటే లేఅవుట్లు వేసేయడం, ఇవన్నీ వైలేషను ఒకళ్ళు చేయలేదు. కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ వచ్చి అది ఇది చేసుకుంటూ వచ్చారు. అలాగే గత 2-3 రోజులు నేను కనిపించట్లేదు అది ఇది అని మాట్లాడుతాను, ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది, ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను, అది నిన్న మీకు క్లియర్కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు నడవండి, ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మీకు మాతో కలిసి తీసుకెళ్తాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చర్లపల్లి రైల్వే టెర్మినల్స్ కోసం రోడ్డు విస్తరణ పనులకు సహకారం అందించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవానికి మోదీ వస్తారని, వీలైనంత త్వరగా రోడ్లను పూర్తి చేయాలంటూ కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం లేఖ రాశారు. గత దశాబ్ద కాలంగా రైల్వే రంగంపై ప్రత్యేక దృష్టి సారి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త రైల్వే లైన్లు, డంప్లింగ్, ట్రిప్లింగ్ ట్రాక్లను 4 రేట్లు విద్యుద్దీకరణ, 40కి పైగా స్టేషన్ల అభివృద్ధి శరవేగంగా సాగుతున్నాయన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నగర శివార్లలోనే చర్లపల్లి వద్ద 415 కోట్ల పెట్టుబడితో కొత్త రైల్వే టెర్మినల్ను నిర్మిస్తున్నామన్నారు. ప్యాసింజర్ గూడ్స్ రైళ్లకు సేవలందించే ఈ టెర్మినల్ ముగింపు దశకు చేరుకుందని లేఖలో తెలిపారు. ట్రాక్లు, స్టేషన్ భవనాలు, ప్రయాణికుల సౌకర్యాలు వంటి అవసరమైన మౌలిక సదుపాయాలు దాదాపుగా ఖరారయ్యాయని తెలిపారు. టెర్మినల్ పూర్తయిన తర్వాత దానిని ప్రజలకు అంకితం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడకు వస్తారని కిషన్ రెడ్డి వివరించారు. ఈ కీలకమైన టెర్మినల్కు సాఫీగా చేరుకోవడానికి ఎఫ్సీఐ గోడౌన్ వైపు నుంచి 100 రహదారిని నిర్మించాలని కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. అదనంగా ఉత్తరం వైపు 80 రహదారి, మహాలక్ష్మి నగర్ వైపు మరో 80 రహదారి అవసరమని తెలిపారు. పారిశ్రామిక షెడ్ల ముందు ఉన్న రోడ్డును కూడా 80 విస్తరించాలని కోరారు. సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయడం ద్వారా ఈ పనులు వేగవంతం చేసేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతున్నానని తెలిపారు. అంతేకాకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రయాణాలను 717 కోట్లతో అప్గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేసి ప్రజలకు ఆధునిక విమానాశ్రయం వంటి సౌకర్యాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అయితే స్టేషన్కు వెళ్లే రహదారులు చాలా ఇరుగ్గా ఉన్నాయని, రతి ఫైల్ బస్ స్టేషన్, అల్ప హోటల్ మధ్య ఉన్న రహదారి ముఖ్యంగా రద్దీ సమయాల్లో మరింత రద్దీగా ఉంటుందని తెలిపారు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. స్టేషన్ ఆధునీకరణకు అనుగుణంగా రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయడం చాలా కీలకమని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడంలో సకాలంలో చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్ జిల్లాలో ప్రజలకు తోడేళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన 6 తోడేళ్లు గ్రామంలోకి చొరబడి ప్రజలపై దాడి చేస్తున్నాయి. వీటి దాడుల్లో ఇప్పటికే 10 దాకా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన యూపీ సర్కార్ ఆపరేషన్ భేడియా చేపట్టింది. ఈ ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఇప్పటి 4 తోడేళ్లను పట్టుకుంది. తాజాగా మరో తేడలను అటవీ శాఖ అధికారులు బంధించారు. బహరాయిచ్ లోని హర్బక్ష్ పూర్వ గ్రామంలో గల ఘగర నది సమీపంలో 5 తోడేలు అధికారులు ఏర్పాటు చేసిన బోనుకు మంగళవారం చిక్కింది. దీంతో మొత్తం 5 తోడేలను అధికారులు బంధించినట్లయింది. ఈ గుంపులోని ఇంకో తోడేలను బంధించాల్సి ఉందని అధికారులు ఈ సందర్భంగా ప్రకటించారు.
వరద బాధితులకి సాయం చేయలేకపోతున్నామని ఒప్పుకున్న చంద్రబాబు, వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీలో మేము ఫెయిల్ అయ్యాం, 80,000 కుటుంబాలకు పంపిణీ చేయాలనుకున్నాం కానీ చేయలేకపోయాం, కేవలం 15,000 కుటుంబాలకే పంపిణీ చేయగలిగాం, కొన్ని సమస్యలు ఎదుర్కోవడం వలన చేయలేకపోయామంటూ 40 ఏళ్ల రాజకీయ అనుభవం విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు తన చేతకానితనాన్ని తానే ఒప్పుకున్నాడు. 80,000 డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం, ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసింది 15,000 డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం. దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం, కడాను వీళ్ళు ప్యాక్ చేయడంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేపు మేము ఒక 40,000 వరకు ఒక 16 డివిజన్లు ప్రారంభించారు. ఈ 16,000లో ఇదే మరి డిస్ట్రిబ్యూషన్ చేసేస్తాం. మిగిలినంతా కూడా ఫెయిర్ ప్రైస్ షాపు పంపించి ఫెయిర్ ప్రైస్ షాపులో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా మీకు చెప్పాను లిస్టు. చంద్రబాబుకి చాదస్తం ఎక్కువైంది, వరదొచ్చినా బురదొచ్చినా నేపం వైఎస్ జగన్ గారిపై నెట్టేస్తున్నారు. విజయవాడ మునిగే వరకు చంద్రబాబుతో పాటు కూటమి నేతలు మేలుకోలేకపోయారు. ఇప్పుడు వరద బాధితుల ఆగ్రహాన్ని గ్రహించి ప్రజల్ని మభ్యపెట్టడానికి బోట్ల రాజకీయాలకి చంద్రబాబు తెరలేపారు. అందరికి నమస్కారం. వరదొచ్చినా బురదొచ్చినా ఆఖరికి కరోనా మహమ్మారి ప్రపంచం మీదకు వచ్చిన దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూస్తూ ఉంటే ఈ మధ్య వారికి చాదస్తం కాస్త ఎక్కువైంది అనిపిస్తా ఉంది. కురుస్తున్న వర్షాలు తెలుసు, అదేవిధంగా కట్టెలు తెచ్చుకున్న కృష్ణానది తెలుసు, అయినా సరే విజయవాడ మునిగే వరకు ఏ వాగులు ఎక్కడున్నాయో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ తెలియదు. వరదకి ముందు చేయాల్సిన హెచ్చరికలు చేయక, ముంపు ముంచుకొచ్చాక, ప్రజలు నీట మునిగాక వారికి సరైనటువంటి పునరావాసం గాని ఆహారం గాని మంచినీరు గాని సౌకర్యాలు గాని కల్పించలేదని, అందుకే విజయవాడ నగర ప్రజలకి చిర్రెత్తిందని తెలుసుకుని వారిని శాంతిపరచడానికి ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రోడ్ల మీద ముంచెత్తిన నీళ్లలో బోట్ల మీద తిరుగుతా ఉన్నారు. అసలు ఆ బోట్లు రోడ్ల మీదకి రాకుండా ఆపలేకపోయినటువంటి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున బోటు రాజకీయానికి తెరలేపారు. మీరు ఎన్ని కథలు చెప్పినా, మీ సొంత మీడియాను వాడుకొని ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా ప్రజలకు సరిగ్గా ఆహారం అందించలేకపోయారు, ప్రజలకు అండగా నిలబడలేకపోయారు, ప్రజలకి కోపం తగ్గలేదని మీకు అర్థమైపోయింది. అందుకనే ప్రజల్ని పక్కదారి పట్టించడానికి గొల్లపూడి బోట్లు వైసీపీ వాళ్ళయే అంటూ కొత్త కుట్రకి తెరలేపారు. ప్రకాశం బ్యారేజ్కి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ తరపున కొన్ని కీలక ప్రతిపాదనలు చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మొత్తం 8 అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ ఎదుట ప్రతిపాదనలు పేదలకు ఊరటనిచ్చేలా, కొన్ని కీలక రంగాలకు ప్రోత్సాహం ఇచ్చేలా, వివిధ అంశాల్లో జీఎస్టీ వెసులుబాట్లు కోరుతూ పయ్యావుల ప్రతిపాదనలు ఏపీకి లబ్ధి చేకూరేలా కొన్ని అంశాలపై జీఎస్టీ మినహాయింపులను కోరిన ఆర్థిక మంత్రి వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏపీలో నిర్వహించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్వాహకులకు ఏపీ ఆర్థిక మంత్రి ఆహ్వానం. ఏపీ నుంచి పయ్యావుల ప్రతిపాదనలు, ఏపీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ సేవలపై ఉన్న జీఎస్టీని మినహాయించాలి, మద్యం తయారీలో వినియోగించే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్టీ నుంచి మినహాయించి వ్యాట్ పరిధిలోకి తేవాలి, జీవిత ఆరోగ్య బీమాలపై 15% ఉన్న జీఎస్టీని 5% తగ్గించాలి, వృద్ధులు మానసిక వికలాంగులకు జీవిత ఆరోగ్య బీమాలపై ఉన్న జీఎస్టీ పన్నును మినహాయించాలి, ఆరోగ్య జీవిత బీమాలపై జీఎస్టీలో వెసులుబాటు కల్పిస్తే సామాన్య ప్రజలకు భారం తగ్గుతుంది, ఎలక్ట్రిక్ వాహనాల వీడి భాగాలపై ప్రస్తుతం 18% ఉన్న జీఎస్టీని 5% కుదించాలి, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపైన జీఎస్టీని తగ్గించాలి, ఈవీ రంగానికి జీఎస్టీ నుంచి వెసులుబాట్లు కల్పిస్తే పర్యావరణ హిత సమాజం ఏర్పడడానికి మరింత ఊతమిచ్చినట్టు అవుతుంది, జీఎస్టీ చట్టం సెక్షన్ 16(4) ఉన్న ఇబ్బందులను తొలగించి ట్యాక్స్ పేయర్స్ ప్రయోజనాలను కాపాడాలి, విద్యా సంస్థలు యూనివర్సిటీల్లో శాస్త్ర సాంకేతికతను ప్రోత్సహించేందుకు వచ్చే గ్రాంట్లపై జీఎస్టీ నుంచి మినహాయించాలి.
సెస్లు మరియు సర్ ఛార్జీలు బీజేపీ ప్రభుత్వానికి ముందు సెస్లు మరియు సర్ ఛార్జీలు తక్కువగా ఉండేవి మరియు అవిభాజ్య ఫుల్ గా చేర్చబడ్డాయి. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెస్లు సర్ ఛార్జీలు అసాధారణంగా పెరిగాయి. ఇది వెనుక తలుపు నుండి రాష్ట్రాల డబ్బు తీసుకోవడం తప్ప మరొకటి కాదు. కాబట్టి సెస్లు మరియు సర్ ఛార్జీలు కూడా డివిజిబుల్ పూల్లో భాగంగా ఉండాలని మేము ప్రతిపాదిస్తున్నాం. అధిక పన్ను చెల్లించే రాష్ట్రం అత్యధిక వాటాను పొందాలి. షేర్ నిబంధనలలో మార్పులు అవసరం. హారిజంటల్ డెవల్యూషన్ ఈక్విటీ ఫార్ములాను సవరించాలి. ప్రస్తుతం హారిజంటల్ డెవల్యూషన్ ఫార్ములా ప్రతి ఫైనాన్స్ కమిషన్ అది నిర్దేశించిన ప్రాధాన్యతల ఆధారంగా స్వయంగా నిర్ణయిస్తోంది. ఉదాహరణకు 15 ఆర్థిక సంఘం భారతదేశంలోని మొత్తం జనాభాలో రాష్ట్రం వాటాలో 15%, దేశంలోని మొత్తం భూభాగంలో రాష్ట్ర వాటాలో 15%, అడవులు మరియు జీవవారణ లో రాష్ట్ర వాటాను 10%, రాష్ట్ర తలసరి ఆదాయ దూరం తేడాతో 45% విభజించబడింది. ధనిక రాష్ట్రం నుండి రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రయత్నంలో 2.5%, రాష్ట్ర జనాభా పనితీరు 12.5%, అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం దక్షిణ భారతదేశంలోనే రాష్ట్రాల నుంచి అత్యధిక పన్నులు వసూలు చేస్తున్నారు. హారిజంటల్ డెవల్యూషన్ ఈక్విటీ ఫార్ములా సవరించబడాలని మేము ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రాలు పన్ను వసూలు ఆధారంగా వాటాను సృష్టించండి. అందువల్ల రాష్ట్రాలు కూడా పన్నులను సరిగ్గా పెంచడానికి ప్రేరేపించబడతాయి. We are presenting our observations and the recommendations. Cesses and surcharges to be part of divisible pool. Before BJP government, the cesses and surcharges were less and were included in the indivisible pool. But after BJP came into the power, cesses and surcharges increased abnormally. It is nothing but taking state's money from the back door. Hence we propose that the cesses and surcharges to be part of the divisible pool. Higher tax paying states should get higher share. Need changes in terms of share. Horizontal devaluation equity formula should be modified. At present, the horizontal devaluation formula based on what the finance commission decide itself, based on priorities it sets. For example, 15 finance commission divided 15% of state share in total population of India. 15% states share in total land area of the country, 10% states share in the forest and ecology, 45% of state per capita income distance difference from richest state, 2.5% of state fiscal effort, 12.5% states. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్ రాత్రింబవళ్లు తిరుగుతూ హెచ్చరిస్తున్నారు. ఓడగూడెంలో గోదావరి క్రమక్రమంగా పెరుగుతుండటంతో గ్రామస్తులు, రైతులు ఊర్లోకి నీళ్లు రాకుండా బస్తాలలో ఇసుక నింపి నీళ్లకు అడ్డుగా వేస్తున్నారు. రైతులు పోసుకున్నటువంటి మిర్చి నారు కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు ఇదివరకే మిర్చి నారు దెబ్బతినడంతో మళ్లీ గోదావరి పెరగడంతో ఊర్లోకి నీళ్లు వస్తాయని, మిర్చి నారులు మునిగిపోతాయని రైతులు ముందస్తుగా ఇసుక బస్తాలలో నింపి అడ్డుగా వేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ప్రతిష్టాత్మక పారిస్ పారాలింపిక్స్ గేమ్స్ అట్టహాసంగా ముగిశాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులను అలరించి పారాలింపిక్స్ కు ఆదివారం అర్ధరాత్రి తెరపడింది. చారిత్రక స్టేట్ డి ఫ్రాన్స్ స్టేడియం వేదికగా పారాలింపిక్స్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. దాదాపు 60,000 మంది ప్రేక్షకుల సమక్షంలో వైవిధ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలు కట్టుపడేశాయి. ఓవైపు వరుణుడు అంతరాయం కలిగించిన ఫ్రాన్స్ కు చెందిన టాప్ 20 డీజేలు రూపొందించిన పాటలతో స్టేడియం హోరెత్తిపోయింది. అథ్లెట్లు చిరకాలం గుర్తుండిపోయేలా ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ జీన్ మిచెల్ జారే కాసియస్ పాటలను అభిమానులు బాగా ఆస్వాదించారు. అంతకుముందు జరిగిన మార్చ్ ఫాస్ట్ లో 169 దేశాలకు చెందిన పారా అథ్లెట్లు జాతీయ జెండాలు పట్టుకుని ముందుకు నడిచారు. భారత్ తరఫున హర్విందర్ సింగ్, ప్రీతి పాల్ పతాకదారులుగా వ్యవహరించారు. ప్యారిస్ మేయర్ అనే హీట్గాలో పారాలింపిక్స్ జెండాను అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు అడ్రూ పార్సన్స్ కు అందచేయగా అతను లాస్ ఏంజల్స్ మేయర్ కారెన్ బస్ కు ఇచ్చారు. ముగింపు వేడుకల్లో పారాలింపిక్స్ జెండాను అందుకున్న తొలి నల్లజాతి మేయర్ గా కారెన్ నిలిచారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మక్రాన్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిసి మాట్లాడుకోవడం, వీరిద్దరూ కలిసిన స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి కూడా ఇది షాకింగ్ కాంబినేషనే. వీరిద్దరూ కలిసి పనిచేస్తే అనే ఊహకు గూస్ పంప్స్ వచ్చేస్తాయి. నటుడిగా ఎన్టీఆర్ ఏంటో, దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా శైలి ఏమిటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు కలిస్తే ఆ సినిమా యానిమల్ కాదు డైనోసారే అవుతుందనేది చాలా మంది అభిప్రాయం. నిజానికి వీరిద్దరూ చాలా బిజీ. తారక్ దేవరా 1 ఈ నెల 27 విడుదల కానుంది. మరోవైపు ఆయన బాలీవుడ్ లో వార్ టూ చేస్తున్నారు. ఇంకోవైపు ప్రశాంత్ నీల్ సినిమా ఉండేనే ఉంది. ఆ తర్వాత దేవరా 2. ఇలా క్షణం తిరక లేకుండా కెరీర్ సాగిస్తున్నారు తారక్. సందీప్ రెడ్డి వంగా కెరీర్ కూడా ఇంచుమించు అలాగే ఉంది. ప్రస్తుతం ఆయన స్పిరిట్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. షూటింగ్ ని నిరవధికంగా 7 పాటు ప్లాన్ చేశారట. పైగా ప్రభాస్ ని కూడా 7 డేట్లు అడిగారని బాలీవుడ్ టాక్. మరోవైపు యానిమల్ సీక్వెల్ ఉందనే ఉంది. ఇవిగాక పైప్ లైన్ లో సందీప్ కి చాలా కమిట్మెంట్లు ఉన్నాయి. మరి వీరిద్దరు కలిసేదెప్పుడు, సినిమా చేసేదెప్పుడు, సినిమా పరిశ్రమలో ఏమైనా జరగచ్చు, ఏమో గుర్రం ఎగరవచ్చు. దేశంలో బంగారం ధరలు దిగి వస్తూనే ఉన్నాయి. సాధారణంగా బంగారం ధరలలో ప్రతిరోజు పెరుగుదల ఉంటుండగా ఇటీవల నుంచి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇప్పటి వరకు కూడా ధరలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా సెప్టెంబర్ 10 బంగారం వెండి ధరలు దిగివచ్చాయి. దేశీయంగా తులం బంగారంపై 100 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,790 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 72,860 వద్ద కొనసాగుతుంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. అయితే ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. రోజు రోజుకు ధరలు దిగి వస్తూనే ఉన్నాయి. అయితే బడ్జెట్ తర్వాత భారీగా తగ్గిన బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బంగారం వెండి ధరల్లో భారీగానే తగ్గుదల కనిపిస్తోంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చైనాలో మరో కొత్త వైరస్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టున్న నిపుణులు.
కళ్యాణ్. నిద్రస్ట్ బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.